नमस्ते वेलकम टू तेलुगु नेनु गोपीकृष्ण मन तो अरसिपल्ली श्रीनिवास गारु इवाळ जूम लो जॉइन अवुतुन्नारु प्रस्तानिकि आयन नेरुगा स्टूडियोलो अंदुबाटुलो लेरु काबट्टि बर्निंग इश्यू काबट्टि अक्कड पोंगनूरुलंता बर्निंग अवुता उंदि कोन्नि पोलीसु वाहनालु तगलबड़ता उंदि चंद्रबाबु प्राजेक्टुल संदर्शन अनि आयन पर्यटन चेस्ता उंटे पोंगनूरुकि वच्चे लोपल पोंगनूरुलो जरुगुतुन्न विध्वंसं मनं लैव लो चूस्ता उन्नां ई अंशं मीद मात्लाडदां श्रीनिवास गारु नमस्कारं सार वेलकम నమస్కారం శ్రీనివాస్ గారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన ఇదే కర్మ కార్యక్రమం మనం చూసాం అంతకుముందు. బాధ్యే బాధ్యే చూసుకున్నాం, తర్వాత ఇదే కర్మ తీసుకున్నప్పుడు చూసాం చాలా చోట్ల ఆయనకు అవాంతరాలు ఎదురయ్యాయి పర్యటనలో. సో ఈ క్రమంలో మొన్న పులివెందులు వెళ్ళారు నైట్. పులివెందులలో ఇలాంటి పరిస్థితి ఏమన్నా ఉంటదేమో అని అనుకున్నారు. అప్పటికీ ఎవరో ఒకళ్ళు కారు వేసుకొని వచ్చి వైసీపీ జెండాలు పట్టుకొని ఉంటే టీడీపీ కార్యకర్తలు వాళ్ళని తరుముకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు, అది వేరే విషయం. అంతవరకు మాత్రమే జరిగింది అక్కడ, అంతకుమించి వేరే ఏం జరగలేదు. కానీ పులివెందులలో కూడా అలా జరగలేదు. పొంగనూరుకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులు వచ్చేసాయి, ఎందుకు అనుకోవాలి? పొంగనూరు ఏంటి ప్రత్యేకం అక్కడ? ఇక్కడ పులివెందుల సంఘటన మళ్ళీ రిపీట్ అయితే రాష్ట్రం అంతా కూడా వీళ్ళు కోటింగ్ పడిపోతుందని చెప్పేసి ఇక్కడ తప్పదబ్బాయిని వెదోడు చేసి పెట్టాలని చెప్పేసి పొంగనూరు పెద్దిరెడ్డికి చెప్పి ఉంటాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆయన బల ప్రదర్శన చేశాడు అక్కడ. ఇక్కడ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి పొంగనూరు లేదు టౌన్, ఆన్ ది వే ఆ టౌన్ మీద వెళ్ళిపోతాడు ఆయన, బైపాస్ రోడ్లో నుంచి వెళ్ళాలి. అయితే గతంలో తమ్మలపల్లి నియోజకవర్గం అంగళ్ళ దగ్గర గతంలో కూడా ఇలాగే చాలా విధ్వంసం చేశారు 3 ఏళ్ల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడ్డారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి రాళ్లు మొదలు పెడితే అసలు అసలు 100 మందో 150 మందో వస్తారండి వాళ్ళు. పోలీసులు ఏం పీకుతున్నారండి? ఇక్కడ ఎవరన్నా ఒక నిరసన కార్యక్రమం ఎవరన్నా చెప్తే ఇంట్లోంచి బయటకు రాని కూడా గృహ నిర్బంధం చేస్తారు కదా, వీళ్ళని ఎందుకు రానిచ్చారు? ఇక్కడ పొంగనూరు పెద్దిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి వైరెడ్డి జడ్డిరెడ్డి కే రెడ్డి ఏ రెడ్డి అయినా కానీ పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎవరం సాగిస్తున్నారు. పోలీసులు లేకుండా రావాలండి. ఇక్కడ పోలీసులు సెకండ్లే వ్యవహరించారు. ఎస్, నేను సెకండ్లే అంటాను నేను. ఎందుకంటే అక్కడ ఎవరైతే చంద్రబాబు గారు టూర్ నట్టుకుంటున్నారో వాళ్ళది తప్ప, లేకపోతే ఈ టూర్ ప్రోగ్రామ్ వీళ్ళు ముందు నుంచి చెప్పుకున్న టూర్ ప్రకారం వెళ్తున్నారు వీళ్ళకి తప్ప ఎవరు ఎవరిని కవించారు? వాళ్ళకి జ్ఞానం లేదా బుద్ధి లేదా? వాళ్ళకి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించొద్దా? లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత లేదా వాళ్ళ మీద? ఇప్పుడు అక్కడ రక్తగాయాలైన పోలీసు వాహనాలు తగలబండి, పోలీసులు కూడా రాళ్ళ దెబ్బలు తిన్నారు, వాళ్ళందరికీ ఎవరు బాధ్యులు అక్కడ? ఆ 100 మంది 150 మంది నిలువరించలేరు వీళ్ళు, చేత కదా దద్దమ్మల వీళ్ళు అంతూనే తండ్రులు తిన్నారు. ఇక్కడ యాక్చువల్గా ఇరుపక్షాల నష్టం గాయాలు ఉన్నాయి. అయితే టీడీపీ వాళ్ళు అంత సమూహం ఉన్నారు కదా, పోలీసు వాహనాలు తగలబెట్టేసి తగలబెట్టరా? తగలబెట్టేస్తారు. పోలీసు లాఠీచార్జ్ ఎవరి మీద చేయాలి? ఎవరైతే టూర్ నట్టుకుంటున్నారో వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని క్లియర్ చేయాలి. వాళ్ళని క్లియర్ చేయకుండా తిరిగి టీడీపీ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేయటమేటండి? పోలీసు వాళ్ళు సిగ్గు లేకుండా రాళ్ళు గిరేస్తున్నారు వాళ్ళ మీద, పోలీసు వాహనాలు ఇంకా దాక్కున్నారు, వాళ్ళు కూడా పరిగెట్టి పారిపోయారు. ఇది శాంపిల్ అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేనే దిగుతానన్నాడు, ఎప్పుడు మాట్లాడిన మాట నా కొడక నేనే వస్తానడ్రా బండి తీ నాని అన్నాడు. అంటే ఆ స్టేజ్ చంద్రబాబు గారు దూసుకొని వెళ్ళండ్రా కుమ్మేంట్రా అంటే వాళ్ళు ఏమైపోతారని? అంతమంది జనం ఉన్నారు కదా, అంటే పోలీస్ కాల్పులు చేసేద్దామని చెప్పేసి పోలీస్ కాల్పులు చేయలేరా? జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నాడైనా ఎన్ఎస్జీ ప్రొటెక్టి ఆయన మీద రాళ్ళు దాడి చేయటువంటి డీజీపీ రాజీనామా చేయాలా? దీనికి బాధ్యుడు డీజీపీ. ఆ జిల్లా ఎస్పీని డిస్మిస్ చేయాలా? ఆ జిల్లా ఎస్పీని, ఆ డిఎస్పీ వాళ్ళని కూడా శంకర్గిరి మంజలు పట్టించాలా? వీళ్ళు పట్టించకపోతే కేంద్రం చర్య తీసుకోవాలి. కేంద్ర హోంశాఖ ఏం చేస్తుంది? వాళ్ళ ఆధ్వర్యంలోని ఎనర్జీ ప్రొటెక్టీ అయిన చంద్రబాబు నాయుడు గారి మీద పదే పదే ఇటువంటి దాడులకి పర్యటనలు అడ్డుకోవడం చేస్తుంటే వాళ్ళు ఏం పీక్తున్నారండి వాళ్ళు? ఆల్రెడీ ఆల్రెడీ కేంద్రం ఏదో డీజీపీకి సిఎస్ కి ఏదో లేఖలు రాసింది, లేకపోతే ఏదో ఫోన్ లో విచారించిందని వింటున్నాం, నిజమేనా అసలు గారు? అది సార్ మీ ఆడియో కట్ అయింది. వార్తలు ఫార్మాలిటీగా వస్తాయి అంతే. వాళ్ళు శుభ్రంగా ఏడుసిన పప్పు వేపించుకుని తింటా కూర్చుని ఈ లేఖలు రాస్తూ ఉంటారు. వాళ్ళు ఒక అరాచకం నడుస్తుంది ఈ రాష్ట్రంలో, కళ్ళు మూసుకుని ఉన్నారు వాళ్ళంతా. ఇప్పుడు అంటే ఏం చేద్దామని వాళ్ళ ఉద్దేశం? ఇలా కట్టుకుంటారు వీళ్ళని,
వేడెక్కిపోయి కసెక్కిపోయి క్రోధంతో ఆక్రోషంతో రోషంతో పరోషంతో ఉన్న వాళ్ళు తిరగబడి కొట్టేస్తే పోలీసు వాళ్ళు దాడులు చేస్తే పోలీసు వాళ్ళు ప్రాణ నష్టం జరిగితే ఏమంటారు? పోలీస్ కాల్పులు చేసేసి వాళ్ళందరినీ కాల్చి పడేస్తామని. ఇప్పుడు అక్కడ జనసమూహం ఉంటారు, 4 ఏళ్ళ మంది 5 ఏళ్ళ మంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. వీళ్ళు 100 మంది 150 మంది ఉంటారు, పోలీసు వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళు తుక్కు రాకొట్టే వాళ్ళు అంటే కావాలని రెచ్చగొట్టి వాళ్ళ చేత తన్నులు తిని అదిగో వీళ్ళు కొట్టేశారు మమ్మల్ని అని చెప్పుకోవడం. ఆయన ఏదో పర్యటన పెట్టుకున్నాడు చెప్పనివ్వండి, మీకు చేతనైతే సమాధానం చెప్పండి. చేతకాని దద్దమ్మలే భీష్ముళ్ళు లాంటి వాడిని యుద్ధంలో జయించలేక సెకండ్ అడ్డం పెట్టుకున్నారు భారతంలో. వీళ్ళు అదే పని చేస్తున్నారు పోలీసులు ఇప్పుడు లాంటి వాళ్ళు. అడ్డుకునే ప్రయత్నాలు ఇలాంటివి చేస్తే ఇంకాస్త జనాల్లో సానుభూతి పెరిగే అవకాశం ఉంది కదా, రాజకీయంగా అలాంటి వ్యూహాన్ని ఎందుకు ఎంచుకుంటారు మీరు వాళ్ళు అంటున్నట్టు? ఎప్పుడు కూడా రివర్స్ టెండరింగ్ కదండి, వాళ్ళు అంత రివర్స్ లో ఆలోచిస్తారంట. వాళ్ళు బతికే అంత వాళ్ళు సక్రమ మార్గాలు ఎప్పుడు వాళ్ళ దారి అడ్డదారి. ఇక్కడ ప్రజల భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నాడు. ఈసారి నిజంగానే ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది టీడీపీకి. రేపు పొద్దున్న ఎన్నికల నాటికి ప్రాక్టీస్ అవుతాయి, వాళ్ళని ఎలా కొట్టాలో ఎలా కుమ్మేయాలో ఆలోచించుకుంటారు. సడన్ గా అటాక్ చేస్తే కానీ తట్టుకోవడం కష్టం. ఇది చాలా మంచిదండి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. రేపు పొద్దున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఎలా మడతలెట్టేయాలనేటువంటిది ఇప్పుడు ట్రయల్ చూపించారండి. రేపు ఎలక్షన్ ఎలా ఎదుర్కోవాలనేటువంటిది కూడా వీళ్ళు ట్రయల్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు అన్నిటికీ సిద్ధమై వస్తారు. ఇక్కడ చాలా సాధు స్వభావంగా ఉన్న టీడీపీ ఎప్పుడు కూడా కార్యకర్తలు ఎప్పుడు అదుపులో చెప్తూ ఉంటాడు, అయ్యి తమ్ముళ్ళు వదిలేండి వాళ్ళు పాడు వాళ్ళ పాటు కాడు పోతాడని చెప్తూ ఉంటాడు చంద్రబాబు గారు. అటువంటి చంద్రబాబు గారు నడే నేనే వస్తాను బండి తీయన్న ఆ స్టేజ్ తీసుకొచ్చారంటే అవును రేపు పొద్దున్న వీళ్ళు వాళ్ళందరూ కిరాయి మోకలండి. వీళ్ళు ఒరిజినల్ కార్యకర్తలు కసి ఉన్నవాళ్ళు, బాధలు పడి ఉన్నవాళ్ళు, తన్నులు తిన్న ఉన్నవాళ్ళు. వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుంది? పోలీసు వాళ్ళు చూడండి, పోయి వెనకాల వేరే వెనకాల దాక్కున్నారు. వాళ్ళకి ఆ కర్మ ఎందుకు? ఆ 100 మందిని కంట్రోల్ చేయాలి కదా. ఆ డిఎస్పీ ఏం చేస్తున్నాడు? ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు? వాళ్ళది కదా బాధ్యత. చంద్రబాబు ఈ ఈ సంఘటనని చరిత్రలో గుర్తు పెట్టుకుంటానని అన్నాడు. ఏమండి అంత అంత పెద్ద సంఘటనగా పరిగణలోకి తీసుకున్నట్టు అనుకోవాలి దీన్ని. ఖచ్చితంగా కదండి, వాళ్ళ మీద ఇప్పుడు పోలీ అక్కడ చాలా విధ్వంసం జరిగిందండి. అనేక వాహనాలు, ప్రైవేట్ వాహనాలు, పోలీస్ వాహనాలు అన్ని ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఘటన జరిగింది బంగాళ సెంటర్ దాటిన తర్వాత వాళ్ళు వచ్చారు. మళ్ళీ వచ్చి వీళ్ళు వీళ్ళు జనం తెలిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఆగి ఉన్న వెహికల్స్ నాట్లు విధ్వంసం చేస్తారు వాళ్ళంతా. ఈ ఈ ఘటన ద్వారా ఇలాంటి చర్యలకు పాల్పడటం ద్వారా వైసీపీ ఏం చెప్పాలనుకుంటున్నట్టు, ప్రతిపక్ష టీడీపీకా లేకపోతే ప్రజలకా ఏం చెప్పాలనుకుంటున్నట్టు? ఇప్పుడు ఇతను ఎంత అరాచకం చేస్తాడో ఎలక్షన్ లో అని భయపడుతున్న వాళ్ళకి ఇంకా ఈ రోజున అట్టుకుంటాయి. ఇప్పుడు ఈయనకి భయపడతాడు, అరాచకం చేస్తాడు ఎన్నికల్లో, అరాచకం చేసి గెలుస్తాడు. అతని ప్లాన్ అది జనాల్లో ఓట్లతో గెలవడం, దొంగ ఓట్లు ఇలాంటి అరాచకం. దొంగ ఓట్లు ఎలాగైతే ఎలవలాగా అడ్డుకుంటారో ఈ అరాచకాన్ని, ఇలా అరాచకం చేసి గెలుస్తాను సూత్రుడు అనేటువంటిది జనాల్లో భయపడే వాళ్ళు భయపెడతాడు. కానీ మీరు అన్నట్టుగా ఏం చెప్పదలుచుకున్నాడంటే, మీరు ఈసారి మీటింగ్లు పెట్టినప్పుడు కర్రలట్టుకు రండి రా బాబు మమ్మల్ని కొడతాను కానీ చెప్తున్నాడు. అతను వీళ్ళని కూడా కర్రలు తెచ్చుకోమంటున్నాడు అంతే. వాళ్ళు సిద్ధంగా వస్తారు ఈసారి, తుక్కు లేచిపోతారు. పోలీసు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు ఇంకా కొంచెం రక్షణ కవచాలు ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే అమాయకులు వాళ్ళు, పైన ఉన్న వాళ్ళు నలిపేస్తున్నారు వాళ్ళని. పాపం చూడండి, ఒక ఆయన గాయపడి వెళ్తున్నాడు. వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి అప్పుడు అధికారులు ఆదేశించినా వాళ్ళ ధర్మం వైపు నిలబడాలి. సో వాళ్ళు తిరిగి టీడీపీ కూడా సిద్ధమైనట్టేనా, ఎదురుదాడికి సిద్ధమైనట్టే అనుకోవాలా ఈ సంఘటన మరి తర్వాత? ఎదురుదాడి సిద్ధమైంది కాబట్టి పోలీసులు పరిగెట్టారు. అక్కడ పోలీసులు పరిగెట్టి పోలీసులు కూడా రాళ్ళు గరేశారు. 100 మంది పోలీసులు, దాదాపు 500 మందికి పోలీసులకు పైగా అక్కడ మోహరించాల్సి వచ్చిందంటే ఎందుకు? అదేనండి, 500 మంది పోలీసులు కూడా పరిగెట్టారు. అంటే వాళ్ళు సిగ్గు లేకుండా, వాళ్ళ చేత కాక, వాళ్ళ సత్తా లేక, దమ్ము లేక పోలీసులు జత తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా పరిగెట్టారు. వీళ్ళు ఆదమర్చి ఉండి వీళ్ళు మీటింగ్లు వెళ్ళి ఉండగా రాళ్ళు గరేశారు. ఆ గాయాలైంది పాపం. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు టీడీపీ వాళ్ళ మీద. ఎంతవరకు న్యాయం అది? వాళ్ళు న్యూట్రల్ గా ఉండాల్సిన వాళ్ళు, మరి వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా డిఎస్పీని డిస్మిస్ చేయాలా, ఆ ఎస్పీని డిస్మిస్ చేయాలా, డీజీపీ గారు లా అండ్ ఆర్డర్ కోల్పోతున్నందుకు రాజీనామా చేయాలా? మాకు జాబ్ కావట్లేదు. ఒక రకంగా ఇది జరగడం టీడీపీకి మంచిదే అని అంటారు మీరు? ఖచ్చితంగా మంచిదే. ఇప్పుడు పొలిటికల్ గా పొలిటికల్ గెయిన్ ఆలోచిస్తే టీడీపీకే మేలు జరుగుద్ది, కానీ అది ఇలాంటివి జరగకూడదు. ఎందుకు జరగాలంటే ఇది రాజకీయ పార్టీ గెయిన్ అవుతుంది అన్నట్టుగా లాండ్ ఆర్డర్ పాపం అమాయకులు దెబ్బతిన్నట్టున్నారు కదండి పాపం.
అదే పచ్చగాయలు అదే అయిపోతున్నాయి కదా. టీడీపీకి ఇంతకాలం ఇప్పుడు శాంతి ఎవరైనా నెలకొల్పుడు సమాచారం తోచిన ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఈ రివోల్ట్ అవటం. పెద్దిరెడ్డిలాంటి వాళ్ళు తన ప్రాబల్యం చూపించుకోవడానికి, తన అక్కడ బీభత్సం సృష్టించి తన సత్తా చూపించుకోవడానికి, జగన్మోహన్ రెడ్డికి తన బలుపు బలం చూపించుకోవడానికి ఇలాంటివి చేస్తే అమాయకులని ఆళ్ళు, వైసీపీ వాళ్ళు కూడా దెబ్బలు తింటారు కదా పాపం. ఇప్పుడు ఆళ్ళ తప్పే ఉంటది, వాళ్ళు కూడా పార్టీ ఆదేశిస్తాడు అడ్డుకుంటారు అని చెప్తాడు, వాళ్ళు మందు పడతారు, డబ్బులు ఇవన్నీ చేస్తారు, అడ్డుకోమని చెప్పి పంపిస్తారు. వాళ్ళకి భయం ఉంటుంది, వాళ్ళందరూ జనం ఎక్కువ వస్తారండి, మీకేం పర్లేదు పోలీసులు ఉంటారు మీ వెనకాలని చెప్పి పంపిస్తారండి, పోలీసులు పరిగెడితే సో అట్లా. ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల శ్రీనివాస్ గారు పెద్దిరెడ్డి ఒకవేళ ప్రజల్లో నిజంగా వ్యతిరేక భావన వస్తే, ప్రజల్లో ఆలోచన మొదలైతే పెద్దిరెడ్డిని ఓడించేంత వరకు తీసుకుపోతుందా అది? రెడ్డి మొన్నటి దాకా 10,000 తేడాతో ఓడిపోతాడు అనుకున్నానండి, ఈసారి 30-40,000 తేడాతో ఓడిపోతాడు. రెడ్డి చేత చల్లా బాబు మేము చిన్నోడేం కాదు, అక్కడ పెద్దిరెడ్డి మీద పోటీ చేసే అతను అక్కడ తమ్మలపల్లిలో కూడా కుమ్మెత్తారండి, మమ్మ తేడా వచ్చిందంటే. టీడీపీని ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ పగ్గాలే సాపుతున్నాడు, ఇవాళ కొంచెం ఒక ముడిప్పాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు టూర్ టార్గెట్ గా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం, నందిగామలోనో జగ్గయ్యపేటలోనో అక్కడ రాళ్ళదాడి, అక్కడ అక్కడ ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెంలో అక్కడ రాళ్ళదాడి, రాళ్ళదాడు. ఇక్కడ ఇలాంటివి. ఈ సీక్వెన్స్ చంద్రబాబు టూర్ దాడులని ఎట్లా ఏమైనా ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఏం లేదండి, వాళ్ళ అధినేతనే అడ్డుకున్నామంటే మిగతా క్యాడర్ మొరాలిటీ దెబ్బతీద్దామని. అయితే వీళ్ళు దెబ్బతీస్తే దెబ్బతీసిపోయేలా లేదు, చంద్రబాబు గారు వేసిన ముళ్ళు మొన్న పులివెందులో ముడిప్పాడు, ఇవాళ ఇంకో ముడిప్పాడు. పులివెందులో కర్రట్టుకొస్తే మీరు కర్రట్టుకు వెళ్ళండి అని చెప్పాడు, ఇవాళ నేనే కర్రట్టు దిగుతారన్నాడు, ఇంకో ముడి కూడా ఇప్పేసాడు. ఇంకా రేపు మళ్ళీ పునరావృతం అయితే వాళ్ళు పులి కొట్టి, ఇంకా పోలీసులు కాదు వాళ్ళు సిఆర్పిఎఫ్ తిప్పుకోవాలి వాళ్ళ చేత. ఇక్కడ పోలీసులు కూడా పరిగెడతారు, ఇవాళ పరిగెట్టి వ్యాన్ వెనకాల దాక్కున్నారు చూశారు కదా. అంటే అంటే పార్టీ ఆఫీస్ మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన తర్వాత కూడా సైలెంట్ గా ఉన్న టీడీపీ వాళ్ళు వరుసగా జరుగుతున్న ఈ సీక్వెన్స్ల తర్వాత తిరగబడటం నేర్చుకున్నారు, లేకపోతే పార్టీ వాళ్ళు నేర్పిస్తున్నారని అనుకోవాలా? తిరగబడండి అని తిరగబడతాం తిరగబడతాం నేర్చుకోవడం కాదండి, ఎవరికైనా పౌరుషం ఉండదు. అవాళ్ళే పార్టీ ఆఫీస్ మీద తిరగబడిన రోజునే ఒక్క ఈల కానీ వేసి ఉంటే వాళ్ళ పని అయిపోను. అక్కడ వీళ్ళు ఆపుతారు, ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, లాండ్ ఆర్డర్ చెడిపోతుంది, పోలీసులందరూ కూడా సిగ్గు లేకుండా అటు పక్కన వన్ సైడ్ పార్టీ కండువలేసి పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి ప్రాణ గాయాలు పాలవుతారు, ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పి ఆపుతాడు ఆయన చంద్రబాబు గారు. వాళ్ళ మీద ప్రేమతోటి వాళ్ళ రాక్షసులండి వాళ్ళ కార్యకర్తలు, ఏమైపోతే మన శవాల మీద పుట్టిన పార్టీ అది, సానుభూతి మీద బతికిన పార్టీ అది. కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఏం సార్? చేసుకోవచ్చు, మీరు మీరు దాదాపు ఇన్నేళ్లుగా రాజకీయాలను చూస్తూ ఉన్నారు, దాదాపు నాకు తెలిసి మీకు 30-40 ఏళ్లుగా రాజకీయాలను పరిశీలిస్తున్న వ్యక్తులు కదా. నాకు 60 ఏళ్ళే. ప్రతిపక్షాల మీద ప్రతిపక్ష నాయకులు ఇలాంటి టూర్లు చేస్తున్నప్పుడు ఇలా దాడులు జరిగిన సందర్భాలు కానీ, లేకపోతే పార్టీ ఆఫీసుల మీద దాడులు జరిగిన సందర్భాలు కానీ ఎప్పుడన్నా చూసారా మీరు? వీటిని ఎప్పుడన్నా విశ్లేషించే సందర్భం వచ్చిందా? ఎప్పుడు లేదండి, ఇది దొండపాళ్యం బ్యాచ్ వచ్చారు, ఇప్పుడు దిగారు. ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల ఓట్లతో గెలవాలనుకోవట్లేదు వాళ్ళు, అరాచకం చేసి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి భయపెట్టి గెలవాలనుకుంటున్నారు. అది అన్ని వేళలా సాగదు, అవతల వాళ్ళు సన్నాసులు అయి నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ అయితే భయపడతారేమో. ఈ ఇలాంటి ఆటుపోట్లు డక్కముక్కలు తిన్న పార్టీ ఇది. ఈ కార్యకర్తలు ఇవాళ రక్తం కారుతున్న చంద్రబాబు వెనకాల ఉన్నారు చూడండి, బొడ 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 కారుతుంది రక్తం. అవును, కొంతమంది ఎందుకంటే పడిపోయారు, కొంతమంది ఆడ ఇంటికి అవును. పోలేదు, చొక్కా ఇప్పేసి రక్తం చూసేసుకుని కూడా తిరుగుతున్నాడు. ఆయన ఎలాంటి హాల మీద కంటే ఇప్పుడు రమ్మంటున్నారు పొంగనూరు చంద్రబాబు గారిని. నాకు టూర్లో నా షెడ్యూల్ లేదు, నేను ఆందిబే వెళ్తున్నాను, నాకు వేరే చోట పూతల పట్టలు అక్కడ ఉంది కార్యక్రమం, నేను వెళ్ళాలరా బాబు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మా ఊరు రావాల్సిందే అంటున్నారు. నిజంగా మరి వీళ్ళందరూ ఈ సైన్యాన్ని తీసుకుని అడే హాని వెళ్ళాడనుకో ఊరు ఊరంతా విధ్వంసం అయిపోదో. ఇది ఆలోచిస్తాడు ఆయన ప్రజల పట్ల, ప్రజల వైపు నుంచి ప్రజల కోణాలు ఆలోచిస్తాడు ఆయన. కానీ వాస్తవానికి చంద్రబాబు క్లాస్మేట్ పెద్దిరెడ్డి, చంద్రబాబే పెద్దిరెడ్డి ఎదగడానికి అన్ని విధాలా సహకరించాడు అనే ఒక వాదన కూడా ఉంది. చాలా మంది మీలాంటి పెద్దలు చెప్తా ఉంటారు ఎలా సహకరించాడు అనేది కూడా.
సో అలాంటి వ్యక్తి మీద పెద్దిరెడ్డికి ఎందుకంత కసి, ఎందుకంత లక్ష్యం కాదండి, రేపు పొద్దున్నాడు సర్వైవ్ అవ్వాలంటే ఈ పార్టీ ఓడించాలా. పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రక్షణ సినిమా చూడండి, అందులో స్టార్టింగ్ లో నాగార్జున కొట్టుబడొస్తారు, అప్పుడు మాట చెప్తాడు మీరు నన్ను ఇప్పుడే చంపేయంటారా లేదంటే మీ పని పట్టేస్తానంటాడు. అలాగా వాళ్ళు ఈ పార్టీని ఓడించుకోవాలి ఇప్పుడు, లేదా వీళ్ళు ఎవరు ఇక్కడ ఎక్కడ బతకడానికి ఇక్కడ ఆ ఊళ్ళో ఉండలేరు ఎవడ. వాళ్ళు ఏమనుకుంటున్నారేమో బెంగళూరు పార్టీ పోవచ్చు లేదా హైదరాబాద్ పోవచ్చు అనుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడ కూడా ఉండవరు. ఈడ్చుకొచ్చి ట్రాక్టర్కి తాడుగట్టి ఈడ్చుకెళ్తారు వాడు ఎంత తోపు తురుమైనా సరే. ఏ వాళ్ళకి తెలదా పోలీసులు అడ్డుమెట్టుకు చేయటం, అంటే అంత దూరం ఉన్న వాళ్ళు. చంద్రబాబుని పెద్దిరెడ్డి టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? ఇట్లా చంద్రబాబుని పెద్దిరెడ్డి చంద్రబాబు గారిని పెద్దిరెడ్డి టార్గెట్ చేయడం కాదండి, జగన్మోహన్ రెడ్డి ఓ బాబు మా పులివెందులు ఎలా చేస్తాడు కొంచెం నా పరువు కాపాడరా బాబు అని బతిమాలుకుని ఉంటాడు. అంటే అందుచేత చంద్రబాబు పెద్దిరెడ్డే పురిగొల్పాడు అనేది చంద్రబాబు చెప్తున్నటువంటిది, పెద్దిరెడ్డే అవునండి పురిగొల్పాడు అని అనుకోగలమా? అవును, జగన్మోహన్ రెడ్డి చెప్పిందా పెద్దిరెడ్డి పురుగెళ్ళిపోయేది. ఇప్పుడు జగన్మోహన్ అట్టాకి వెళ్ళి తొడగొట్టాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వాళ్ళ జిల్లా, చంద్రబాబు గారు చిత్తూరు జిల్లా ఒకటి కదా, ఆ జిల్లాకు వచ్చాడు కాబట్టి నీ జిల్లాలో నిన్ను ఆపేనని చెప్పుకుందామని ఇవాళ పోలీసులతో సహా పరిగెట్టారండి. టీడీపీ వాళ్ళు కూడా గాయాలేని పోలీసు వాళ్ళు కొట్టారు. సో ఈ పరిస్థితులు రాజకీయంగా రేపు పోలింగ్ బూత్ లో ఏమన్నా ప్రభావితం చూపే అవకాశం ఉంటుందా? పోలింగ్ బూతుల దగ్గరికి వచ్చేటప్పటికి పోలీసు ఇలా వన్ సైడ్ పనిచేసే పరిస్థితి ఉండదు, చేయకూడదు అంట. ఒకవేళ చేస్తేనేమో అంటారు, చేయరండి అండి. ఎందుకు చేస్తారు, వాళ్ళకి ఏం అవసరం ఉంది, ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం అధికారం ఉంది కదా, అందుకు చేస్తున్నారు. అదే నేను ఎలక్షన్ అంటున్నా, ఓట్ల రూపంలో ప్రజలే ఉన్న పోలింగ్ బూత్లలో ఇలాంటి పరిస్థితులకి ఏమంటాము తుది ఫలితం ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా ప్రజలు ఓట్లలో, ఓట్ల రూపంలో? మీకు ఆడవాళ్ళు కొడతారండి, వచ్చి ఆడవాళ్ళు వచ్చి కొడతారేమో. ఈసారి ఆడవాళ్ళతో తన్నులు తింటారు. మీరు ఎప్పుడు కూడా గడప దాటిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎగిరెగిరి తంతారేమో. ఎందుకంటే రైట్. వీళ్ళు వాళ్ళు నేర్పించారు వీళ్ళకి, ఇవాళ పరిగెట్టారు కదా మీరు చూడండి దృశ్యాలు, పోలీసు వాళ్ళు పరిగెడతాం చూడలేదా మీరు? అవును 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 ఇప్పుడు ఇక్కడ రైట్. పోలీసు వాళ్ళని వైసీపీ వాళ్ళని కలిపి టీడీపీ వాళ్ళు తరిమారు, పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేస్తే గాయాలైతే ఒళ్ళు మండదు వాళ్ళకి, ఊరుకుంటారా? పోలీసు వాహనాలు కూడా తగలెట్టేశారు, అది ఎవరు తగలెట్టారో తర్వాత తెలుస్తుంది. అది మొత్తమే పోలీసు వాహనాలు వజ్ర వాహనం ఇవన్నీ ధ్వంసం అయిపోయినాయి. అలాగే వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాహనాలు ధ్వంసం చేశారు. వాళ్ళు ఎదురుకుండా యుద్ధం చేసి సత్తా లేదు వాళ్ళకి, దొంగచాటు దెబ్బలో సెకండ్లు అడ్డం పెట్టి వ్యాపారం చేయటమే పని. కాబట్టి ఏదైనా కానీ రాష్ట్రంలో రాబోయే 6 నెలలు చాలా దారుణంగా ఉంటాయని పరిస్థితులు, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఓకే సో అంతిమంగా అంతిమంగా ఎన్నికల ఫలితాల్లో ఇవన్నీ ప్రతిబింబించే అవకాశం ఉంటుందా అనేది నా ప్రశ్న. ఏమండి, ప్రజలు ఎప్పుడూ కూడా అరాచకాన్ని సహించరండి, లాండ్ ఆర్డర్ కావాలి. కాబట్టి వీళ్ళని దారుణంగా ఓడిస్తారో ఫలితాలు వెళ్ళి పెడుతుండగానే వీళ్ళు పరిగెడతారు, ఇది జరగబోయేది. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.